మారుతున్న వాతావరణ పరిస్థితులు విశ్రాంతి లేని జీవనశైలి హానికరమైన రసాయనిక ఆహారం ఇవన్నీ మానవాళి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి ప్రతి ఇంట్లో ఏదో ఒక అనారోగ్య సమస్యతో బాధపడేవారు ఉంటున్నారు బీపీ షుగర్ గుండె జబ్బులు సర్వసాధారణమైపోయాయి దీంతో తప్పనిసరిగా మందులు వాడాల్సిన పరిస్థితి దాపురించింది సామాన్యుడి బడ్జెట్లో ప్రతి నెల మందులకు కూడా కొంత కేటాయించాల్సిన దుస్థితి నెలకొంది పెరిగిపోతున్న ఖర్చులు నిత్యావసర ధరలకు తోడు మందుల భారం సామాన్యుడి నడ్డి వీరుస్తోంది ఇటువంటి పరిస్థితుల్లో ప్రధానమంత్రి జన ఔషధి కేంద్రాలు సామాన్యులను ఎంతగానో ఆదుకుంటున్నాయి తక్కువ ధరకే అన్ని రకాల మందులను అందుబాటులో ఉంచుతూ సామాన్యుడి ఆర్థిక భారాన్ని తగ్గిస్తున్నాయి దీంతో చాలా మంది జన ఔషధి కేంద్రాలకు వచ్చి మందులు కొంటున్నారని చెబుతున్నారు నిర్వాహకులు ఈ జనౌషధి వచ్చాక చాలా మంచిగా అనిపిస్తుంది మా ఇంటి పక్కల వాళ్ళకి గాని బయట వాళ్ళకి గాని నేను చెప్తున్నాను అదే కాక ఇట్లాంటివి ఇంకా ప్రభుత్వం తీసుకొని రావాలని కోరుకుంటున్నాను ఈ జనౌషధి వచ్చినప్పటి నుంచి మాకు మా ఇంట్లో మా తాతకు మా ఇంట్లో వాళ్ళకు షుగర్ బీపీ అట్లాంటివి ఉండే బయట తీసుకుంటే ఒక 4000 వరకు అవుతుండే ఈ జనౌషధి వల్ల మాకు 80% సబ్సిడీ వస్తుంది దానివల్ల మాకు ఒక 4-5 వందల్లో అయిపోతుంది పబ్లిక్ కూడా చాలా తీసుకుపోతున్నారు మంచి రిజల్ట్ బాగుంది అంటున్నారు అది నాకు చాలా సంతోషకరం దీని గురించి చాలా కష్టపడి అన్నవాడ మండలంలో తెచ్చినాం మామనాడు డిస్టిక్లో కూడా ఇంతవరకు మామనాడు డిస్టిక్లో ఎక్కడ లేదు కానీ అన్నవాడ మండలకు ఫస్ట్ టైం వచ్చింది ఇక్కడ కూడా పబ్లిక్ కూడా చాలా సంతోషంగా తక్కువైతుందని చెప్తున్నారు అది మాకు సంతోషం అవుతుంది మంచి పథకం ప్రవేశపెట్టినరు దీనికి షుగర్ కానీ హార్ట్ అటాక్ కానీ మళ్ళా బీపీ షుగర్ టోటల్గా టోటల్ మెడిసిన్ 685 మెడిసిన్ ఐటమ్ దొరుకుతున్నాయి బయట దొరుకుని కూడా మాత్రం దొరుకుతుంది మా మండలం దొరుకుతుంది మంచిగా పబ్లిక్ కూడా చాలా మామూలు అయితే తెచ్చుకుంటుంది ఆ పద్ధతి ఈ కష్టం తప్పింది కానీ ఇక్కడ మండలం తెచ్చుకుని చాలా మంచి వాళ్ళని చెప్పి మాకు కూడా చాలా మంచి పేరు వచ్చింది